హాయ్ అండి, పెట్టినట్టు నా ఛానల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇకపోతే పల్లెల్లో సంక్రాంతి ఎంత సరదాగా జరుగుతుందో అదంతా మీతో షేర్ చేసుకుంటాను. ఏదైతే పల్లెటూరు అయితే వచ్చామండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మన పల్లెటూరులో సంక్రాంతి మొక్కలు కలకలాడిపోతున్నాయి. ప్రతి ఇంటి దగ్గర అయితే సంక్రాంతి మొక్కలు అయితే వేసి కుటుంబం అయితే పెట్టారండి. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక తర్వాత వచ్చి ఇక్కడ బాగుంది కదా ఈ మొగ్గు అయితే, ఇక్కడ చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద పెద్ద మొగ్గులు బాగా రంగులతో చాలా బాగా నింపేశారండి. ఇక్కడ కలర్స్ అనేది వేరు అనమాట, పేడలో రంగు చేసి అలుకుతారు కదా టౌన్లో లాగా. ఎందుకంటే ఇక్కడ పేడ అనేది ప్రతి ఇంటి దగ్గర ఆవులు కట్టేసి అది ఎనుములు కానీ ఎన్ని ఉంటాయి కాబట్టి ఇలా స్వచ్ఛమైన పేడతో నలికి మొగ్గులు అయితే వేస్తారు. అక్కడ ఇక్కడ గుడి అనమాట, గుడి దగ్గర కూడా సింపుల్ మొగ్గు అయితే వేసుకున్నారు. ఇక్కడ అమ్మవారి గుడి ఇది. పల్లెటూరులో ఇలాంటి ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. ఇదేదో పల్లెటూరు లాస్ట్ రోజు కనుమ రోజు ఇలా దోశలు అలా పూజించుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఇది అన్నీ ఎత్తుకొని వెళ్ళి ఒక లాస్ట్లో ఉన్న బావిలు అయితే పడేస్తారండి. ఇది ఊరిలో ఆచారాలంట. అలాగే ప్రతి ఒక్కరూ అలాగే చేసుకుంటున్నారు ఊర్లో. అలాగే సరదా కూడా నీళ్ళు చల్లుకోవడం అలాంటివి అయితే చేసుకుని చిన్న పెద్ద అందరూ కలిసి ప్రతి ఒక్కరు సరదాగా అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ నేను మా పిల్లలు అలాగే చుట్టుపక్కల పల్లెలోళ్ళు అందరూ కలిసి బావి దగ్గరకు అయితే మేము వెళ్తున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ ఇలా అందరూ వెళుతుంటే చూసి. ఎక్కడెక్కడ చూడలే కదా, అందుకు మాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడనే బావి ఉండాలండి, అందుకోసం అక్కడ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఎవరే కానీ చెప్పులు అయితే వేసుకురాలో చూడండి. ఆ దోశలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ముళ్ళు ఉంటాయని తెలిసి కూడా ఎవరు కూడా చెప్పులు అయితే వేసుకురాలో అంత బాగా చేసుకున్నారు. ఇక్కడ ఇక్కడ అదేనండి బావి అయితే, ఆ బావిలో వీళ్ళు తెచ్చిన అయితే పూజ అయితే చేసుకొని వచ్చినారు. అవన్నీ కలిపి ఇందులో వేసేసి తర్వాత వాళ్ళైతే మునగడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మునగక్కర్లేదండి, మునిగితే చాలా మంచిదని చెప్పి అనుకున్న వాళ్ళైతేనే అలా మునుగుతున్నారు. కొంతమంది ఈతరాని వాళ్ళు కానీ వద్దులే అనుకున్న వాళ్ళు మాత్రం నీళ్ళలు అయితే తిరగలేదు, ఓన్లీ ఈ దోశలు అయితే వేసేసి సైలెంట్గా అయితే నిలబడుకున్నారు. అందులో ఎంజాయ్ అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా అదైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి. తర్వాత మనం ఇంటికి వచ్చేసాము. మొత్తానికి ఇల్లు ఎవరో బాగా అనుకుంటున్నారో ఇదైతే కన్నా మా సిస్టర్ వాళ్ళ ఇల్లు అండి. ఇంటికి అయితే వచ్చి పల్లెల్లో సంక్రాంతి పండుగ బాగా జరుపుతారంటేను వచ్చి చేసుకోవడానికి వచ్చాము. అలాగే ఇంకా వంటల కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇక్కడ నేనైతే వడలు అయితే వేస్తున్నానండి. ఇక్కడ అలసంద వడలు ఫేమస్ కదా, నాటుకోడి పులుసు అలసంద వడలు అయితే చేస్తున్నాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మన వాళ్ళందరూ
అత్రాసలు కంటారు కదా మెప్పట్లకో అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళ మా చెల్లెలు మా చెల్లెలు అందరూ కలిసి మా హస్బెండ్ అక్కడ వచ్చింది మా బావ అందరూ కూర్చొని ఇక్కడ మన పాకం అయితే పడుతున్నారంటే నేనైతే లోపలున్నాను ఆ టైంలో వడలేస్తున్నాను డబ్బులు నీకు లేను. ఇక్కడ నిప్పట్లకు అంటారు ఇక్కడ అత్రాసలు అని కొంతమంది అంటారు నిప్పట్లను కొంతమంది అంటారు మా భాష అత్రాసలు అని అంటాము. చాలా బాగా చేస్తారండి అట్లా గట్టిగా లేవు అలాగే లేవు చాలా బాగుంది టేస్ట్ అయితే వీళ్ళు వేసినట్లయితే వేసుకోవాలి మా హస్బెండ్ అయితే ఫైన్ ఫైన్ చేస్తారు మొత్తం అంతా టోటల్గా కంప్లీట్ చేసుకున్నారు కలపడం అనేది తర్వాత ఆయిల్ వేసేసుకుని పోతే అవి మనం కలిపిన పిండిని వీళ్ళు చిన్న చిన్నగా అత్రాసలకి రెడీ చేస్తున్నారనమాట. వీళ్ళకు తెలియదు అనమాట ఇది ఫస్ట్ టైం అలా చేయడం అనేది అందుకే ట్రై చేస్తున్నారు. ఇది చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు ఇదేంది ఇట్లా వచ్చిందని చెప్పి మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ఏరేదిగా వదుతున్నారనమాట. ఇంకా ఇట్లా నలుగురు ఉండి చేసుకుంటే సరదాగా అనిపిస్తుంది సంక్రాంతిలో అందులో పండగ టైంలో అందరూ కలిసేది ఒక టైంలోనే కదా కాబట్టి ఆ టైంలో మనం అందరం హ్యాపీగా ఇలా పండుగ చేసుకుంటే ఇంకొంచెం సరదాగా ఇలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఇకపోతే సాయంకాలం అండి ఇక్కడ మన ఆవులకి ఎద్దులకి ఇక్కడ అంతా ఈ మాదిరిగా అయితే డెకరేషన్ చేసి చిట్ల కుప్ప అంటారు కదా వాటికి తీసి చూపించి అలాగే బెదిరించడం అంటారు అనమాట. వాటిని బెదిరిస్తే సంవత్సరానికి బాగుంటాయి అని చెప్పి ఇలా నమ్మకాలు అలాగే ప్రతి ఒక్క పల్లెల్లోనూ ఇట్లా చిట్ల కుప్పలు వేసి ఇలా ప్రతి ఒక్క ఇంటిలో నుంచి అందరూ వచ్చి ఇక్కడికి ఇవి చూసి అలాగే ఇక్కడ మన అమ్మవారి గుడి ఉంటుంది అలాగే కాటమరాయడని చెప్పి పెట్టింటారు వాడి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు అనమాట. ఇది అమ్మవారి గుడి అండి సత్యమ్మ అమ్మవారి గుడి చాలా సత్యం అన్నమాట. అమ్మవారు కూడా ఎవరన్నా కోళ్ళు అలాంటివి ఏదైనా ఉంటే కోసుకెళ్తుంటారు. ఇక్కడ చూడండి ఇంకా చిట్ల కుప్ప అనేది ఎలిమిట్ చేశారు. అక్కడ ఈ టైమింగ్ అయితే బుడ్డలను పోయినాయే పాపం బుడ్డలు ఒకదాని కొడలేవా ఏంది అది బుడ్డలు పోగొట్టుకునేసి అండి పాపం పెరుకునేసినారు బుడ్డలు రజు లే పైకే పాపం చూడండి ఇక్కడంతా మనకి చిట్లకుప్ప వెళ్తున్న ప్రతి ఒక్కరు ఎలా వీడియోలు అలా ఫొటోస్ అలా తీసుకుంటున్నారు కదా అండి ఇక్కడంతా బాగుందో చూడు చిట్లకుప్ప వెళ్తున్న ఇదైతే కానీ మేము ఈవినింగ్ అయితే చేసుకున్నామండి. ఇంకా అందరూ మన వాళ్ళందరూ ఎంతమంది మా రిలేషన్స్ అందరూ ఇలా ఫోటో వీడియో అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీనెస్తో మా వెళ్ళారనమాట. అది చూసి తర్వాత
ఇక మేము కూడా అలాగే ఇంటికి అయితే వెళ్ళినడం జరిగిందంటే చాలా బాగా చేశారు ఆ పండుగను అయితే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.